హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న మ్యూజిక్ కావచ్చు, అంటే మెమొరీ కార్డులు కావచ్చు, ఇంటర్నల్ మెమొరీలో ఉన్న మ్యూజిక్ కావచ్చు, ఇవి అనేది మీరు సెపరేట్గా ఒక ప్లేయర్ అనేది ఉంటుంది మీ మొబైల్లో డిఫాల్ట్గా, దాన్ని యూస్ చేసి ప్లే చేసుకుంటూ ఉంటారు. అలాగే నెక్స్ట్ మీరు ఏదైనా మ్యూజిక్ వినాలంటే కనుక సెపరేట్గా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని స్ట్రీమింగ్ చేసుకుంటూ మ్యూజిక్ అనేది వింటారు. ఇప్పుడు నేను చెప్పబోయే యాప్లో అయితే కనుక మీ ఇంటర్నల్ మెమొరీలో కావచ్చు, మెమొరీ కార్డులు కావచ్చు ఉన్న ఆడియో సాంగ్స్ని, అలాగే మీరు కొన్ని వెబ్సైట్ నుంచి వచ్చే సాంగ్స్ని కూడా స్ట్రీమ్ చేసుకుని ఒకే యాప్లో వినొచ్చు. ఆ యాప్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు మ్యూజిక్ కనా అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇది మీరు నెట్ ఆన్లో ఉంటే కనుక స్ట్రీమింగ్ మ్యూజిక్ అనేది వినొచ్చు. నేనైతే కనుక ఈ వీడియోలో చూపించట్లేదు ఆ సాంగ్స్ అనేవి ప్లే చేసి, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి. జస్ట్ నేను ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఇంటర్నల్ అంటే మన మెమొరీ కార్డులు కావచ్చు, ఇంటర్నల్ మెమొరీలో కావచ్చు ఉన్న సాంగ్స్ అనేవి ఎలా ప్లే అవుతాయి అనేది ఫస్ట్ చెక్ చేద్దాం మనం. ఇలాగ మీకు సాంగ్ అనేది ఇంటర్నల్ మెమొరీలో నుంచి ప్లే అవుతుంది. నెక్స్ట్ మనకు స్ట్రీమ్ చేయాలంటే కనుక ఎలా చేయాలంటే నెక్స్ట్ ఇలా స్వైప్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ కొంతమంది ఇంగ్లీష్ పాప్ ఆల్బమ్స్ అనేవి ఉంటాయి, దీంట్లో మీరు పాపులర్గా అవన్నీ మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. లేకపోతే కనుక ఇంకా స్క్రోల్ చేస్తే కనుక మీకు కొన్ని సైట్స్ అనమాట, స్ట్రీమింగ్ సైట్స్ ఉంటాయి కదా మ్యూజిక్స్, ఇవి అవి కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి. ఈ యారో అనేది ప్రెస్ చేస్తే కనుక మీకు ఇలా స్క్రోల్ చేసుకుంటూ చూడొచ్చు. ఐట్యూన్స్ అవి కూడా ఉంటాయి మీకు సపోర్ట్ చేయడానికి, ప్లే చేసుకోవడానికి సాంగ్స్ అనేవి. నెక్స్ట్ మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ కూడా కొన్ని సాంగ్స్ అనేవి ఉంటాయి, అంటే మీరు ప్రీవియస్గా ప్లే చేసి వదిలేసినవి అవి వినపడుతూ ఉంటాయి. నెక్స్ట్ దీంతోనే పాటు మీకు ఇది చూడడానికి కొంచెం గ్రాఫికల్గా బాగుంది, మీకు ఈక్వలైజర్ కానీ అవన్నీ ఈజీగా మీరు స్వైపింగ్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్నల్ అవన్నీ ఫస్ట్లో కనపడతాయి అనమాట. ఇక్కడ చూడండి మనకి కనపడుతున్నాయి అలారం అని చెప్పేసి, ఇవన్నీ ఇంటర్నల్ మెమొరీలో ఉన్న సాంగ్స్ అనమాట, అంటే నా మెమొరీ కార్డులో ఉన్నవి అవి మాత్రం ఇక్కడ మీకు కనపడతాయి. నెక్స్ట్ మీరు స్ట్రీమ్ చేయాలంటే కనుక ఇలా స్క్రోల్ చేస్తే కనుక మీకు ఇక్కడ స్ట్రీమింగ్ ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, అంటే మీకు వెబ్సైట్లు ఉంటాయి కదా స్ట్రీమ్ చేసేవి, మ్యూజిక్ స్ట్రీమ్ చేసేవి, అవన్నీ ఇక్కడ కనపడతాయి. మీరు దీని ప్రకారం స్ట్రీమ్ చేయొచ్చు అనమాట. ఇంగ్లీష్ ఆల్బమ్స్ అయితే కనుక ఎక్కువ దొరుకుతున్నాయి దీంట్లో, మీరు అవి ఎక్కువ యూస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం అసలు ఈక్వలైజర్ అనేది ఎలా ఉందో చూద్దాం. దీంట్లో ఈక్వలైజర్ అయితే కనుక మీరు కావాల్సినట్టు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బేస్ ఎంత కావాలి అనేవి అడ్జస్ట్ చేసుకుని మీరు సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు అలాగే సెట్టింగ్స్ అనేది ఉంది, సెట్టింగ్స్లో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. జనరల్ సెట్టింగ్స్లో మనకి ఫోల్డరు, నెక్స్ట్ అలాగే రీస్కాన్ అని చెప్పేసి ఉంది, అంటే మెమొరీ కార్డ్స్ అవి ఏమైనా కనుక సపోర్ట్ చేయబోతే కనుక మళ్ళీ స్కాన్ చేసుకోవచ్చు, స్కాన్ చేసుకుని మనకి పనిచేస్తుంది. అలాగే స్లీపింగ్ టైం అనమాట, అవి కూడా సెట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఒకసారి ఎనేబుల్ చేద్దాం. చూసారు కదా మనం ట్యాప్ చేసిన వెంటనే వచ్చింది, సింపుల్గా నేను క్యాన్సిల్ అయితే కనుక చేసేస్తున్నాను. సెట్ చేసుకుంటే కనుక అంతసేపు సాంగ్ అనేది ప్లే అయ్యి తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయో చూద్దాం. హెడ్ ఫోన్స్లో కనుక పెట్టుకుంటే కనుక దాన్ని తగ్గట్టు మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు రేటింగ్ కనుక యాప్కి ఇవ్వాలనుకుంటే కనుక ఇక్కడ రేటింగ్ కూడా ఇవ్వచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. అంతే, అంతకుమించి ఏముండదు. చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంది, పెద్ద క్రిటికల్గా అయితే కనుక ఏమీ లేదు. మీకు లాస్ట్లో అయితే కనుక మీరు ప్రీవియస్గా విన్న సాంగ్స్ అనేవి ఇక్కడ కనపడతాయి, అది కూడా ఫైల్ రూపంలో. మీకు ఏ ఫైల్తో సేవ్ చేసుకుంటే కనుక ఆ ఫైల్స్ అనేవి ఇక్కడ కనపడతాయి అన్నమాట. ఫైల్స్ అనేది లాస్ట్లో ఉంది మనకి, అక్కడ స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక అక్కడ కనపడతాయి మీకు ఆప్షన్స్ అనేవి. ఈజీగా మీరు ట్యాప్ చేసి మీ ఇంటర్నల్ మెమరీలో ఉన్న సాంగ్స్ అయితే కనుక వినొచ్చు ఈజీగాను. నెక్స్ట్ మనం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. దీంట్లో చాలా యాడ్ ఫ్రీగా ఉన్నాయి, అంటే యాడ్స్ ఏమి దీంట్లో ప్లే అవ్వట్లేదు, చాలా ఈజీగా ఉంది. మనకి ఇక్కడ 3 డాట్స్ అనేది ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే కనుక ఈక్వలైజర్ అది వచ్చినాయి. సేమ్ మీకు స్వైప్ ఇలా చేసినప్పుడు ఏమొచ్చినాయి అవే ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ సెర్చ్లో కనుక మనకి ఏమైనా తెలుగు ఆల్బమ్స్ దొరుకుతాయేమో చెక్ చేద్దాం ఒకసారి. తెలుగు అనేది టైప్ చేశాను, నెట్ ఆన్లోనే ఉంది మనకి.
నెట్ ఆన్లైన్ ఉంది, కానీ తెలుగు అయితే కనుక దీంట్లో రావట్లేదు మనకి, ఇది ఒక ప్రాబ్లం ఉంది. అంతే, మీకు ఎవరైనా ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ వినేవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించినంత వరకు అయితే కనుక కొన్ని ఆల్బమ్స్ అయితే కనుక దీంట్లోనే ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఆ మ్యూజిక్ అనేది. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, ఇయో నెక్స్ట్ వీడియో.